వెలుగున్న చోట చీకటి కూడా ఉంటుంది మంచి ఉన్న చోట చెడు తప్పక ఉంటుంది భారతదేశ ప్రజలకు స్వాతంత్ర జాతీయ జెండా రెపరెపల్లోని ఊపిరిని అందించాడు మహాత్మా గాంధీ కానీ జాతి పిత ఊపిరినే ఆపేశాడు నాదురామ్ గాడ్సే నాదురామ్ ఘాట్సే గురించి తెలియని భారతీయులు లేకపోయినా ఆయన గాంధీని ఎందుకు చంపాడో ఎలా చంపాడో తెలియని వారు మాత్రం ఉంటారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై శుక్రవారం రోజులాగానే ఆ శుక్రవారం కూడా మొదలైంది గాంధీజీ తెల్లవారుజామున మూడున్నరకే లేచారు ప్రార్థన చేసుకుని ఓ రెండు గంటలు కాంగ్రెస్ కొత్త బాధ్యతలు విధానాల మీద దృష్టి పెట్టి మిగతావారు లేచే లోపు ఆరు గంటలకి మళ్లీ నిద్రకు ఉపక్రమించారు ఆ తరువాత మళ్లీ ఎనిమిది గంటలకు లేచారు గాంధీ తెల్లవారుజామునే నూనెతో మాలిష్ చేస్తారు అది పూర్తయ్యాక స్నానం చేసి మేకపాలు ఉడికిన కూరగాయలు ముల్లంగి నారింజ రసం ఆరగించారు ఆయన ఆరగించే సమయంలో ఢిల్లీలో ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్లో నాదురామ్ గాడ్సే నారాయణ్ ఆప్టే విష్ణు కర్కరే ఇంకా నిద్రపోతూనే ఉన్నారు గాంధీ వాటిని ఆరగించిన తరువాత పాత స్నేహితుడు రుస్తం సోరాబజీతో కాసేపు సంభాషించారు ఆ తరువాత ఢిల్లీలోని ముస్లిం లీడర్లను కలిసి మీ అనుమతి లేకుండా నేను వార్దా వెళ్లలేను అని చెప్పారు అదే రోజు గాంధీ పటేల్ను కూడా కలిశారు ఎందుకంటే గాంధీ గారి సన్నిహితులు అయిన సుధీర్ ఘోష్ ప్యారెలాల్ కలిసి పటేల్ నెహ్రూకి మధ్య ఉన్న అభిప్రాయ భేదాల గురించి స్పందించారు లండన్ టైమ్స్ అనే దినపత్రిక వారికి వ్యతిరేకంగా రాశారు అని చెప్పడం ద్వారా పటేల్ను కలవడం జరిగింది ఇక సాయంత్రం నాలుగు గంటలకి వల్లభాయ్ పటేల్ని తన కూతురు మనీ బెన్తో సహా గాంధీని కలిసి ప్రార్థనా సమయం ఐదు గంటలు దాటే వరకు ముచ్చటించారు అక్కడి నుంచి గాంధీ బిర్లా హౌస్కి బయలుదేరారు ఇక ఇటు గాడ్సే కూడా బిర్లా హౌస్కి బయలుదేరే ముందు వేరు శనగలు తినాలనే కోరిక అతనికి కలిగింది ఈ విషయం చెప్పగానే అతని మిత్రుడు యాప్టే వాటిని ఎలాగోలా సంపాదించి గాడ్సేకి ఇచ్చాడు అవి తిన్నాక అక్కడి నుంచి తృప్తిగా బయలుదేరారు ఇక అదే సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకి గాడ్సే అతని మిత్రులు టాంగా ఎక్కి కనౌట్ ప్లేస్కి వెళ్లారు అక్కడి నుండి ఇంకో టాంగా తీసుకొని కి బయలుదేరారు హౌస్ కి ముందు రెండు వందల గజాల దూరంలోనే టాంగాని ఆపించి దిగేశారు ఆ సమయంలో గాంధీ పటేల్తో మాట్లాడుతూనే ఒక చేత్తో చెరకా చేతబట్టి మరో చేత్తో అబా తెచ్చిపెట్టిన సాయంత్రం భోజనం చేస్తూ ఉన్నారు నిజానికి ప్రార్థనా సభకి ఆలస్యంగా వెళ్లడం గాంధీకి మొదటి నుంచి ఇష్టం ఉండదు అయితే ఆ రోజు మాత్రం ఈ విషయం గురించి ఆబా ఆందోళన చెందసాగింది కానీ పటేల్కు ఈ విషయం గుర్తు చేసి ధైర్యం చేసి చెప్పలేక అలా ఉండిపోయింది అంత గొప్ప మనిషి పటేల్ అందుకే అతనికి ఉక్కు మనిషి అనే పేరు కూడా ఉంది అలాగని ఆలస్యం అవుతోందని గాంధీకి చెప్పే ధైర్యం కూడా లేదు చివరికి గాంధీకి పక్కనే ఉన్న జేబు గడియారం తీసి టైము చూపించే ప్రయత్నం చేశారు అది గమనించిన మణిబేన్ గాంధీకి చెప్పగా ప్రార్థనా సభకి ఐదు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరారు ఇక అక్కడి నుంచి ఆబా మనులతో మహాత్మా గాంధీ సరదాగా ముచ్చటిస్తూ ప్రార్థనా సభకు చేరుకున్నారు అక్కడకు చేరాక ప్రజలకు అభివాదం చేస్తూ ఉండగా ఎడమవైపు నుండి నాదురామ్ గాడ్సే గాంధీజీ వైపుకు వంగడం చూసి ఆయన పాదాలకు నమస్కరించబోతున్నాడని మనూ అనుకుంది అసలే ఆలస్యమైందనుకుంటే ఇలా మధ్యలో వచ్చి ఇంకా జాగు చేస్తున్నాడని అబా కాస్త చిరాకుపడింది అంతే ఒక్కసారిగా గాడ్సే విసురుగా మనుని తోసుకుంటూ ముందుకి వచ్చేశాడు అక్కడి నుంచి అతను అలా తోసుకుంటూ వస్తూ ఉంటే మను చేతిలో ఉన్న మాలా పుస్తకం రెండు కింద పడిపోయాయి ఇక అవి తీసుకోవడానికి ఆమె క్రిందకు వంగారు అదే సమయంలో గాడ్సే సే తుపాకీ తీసి ఒకదాని వెనుక ఒకటి వరుసగా మూడు గుళ్ళు గాంధీ ఛాతి మీద పొట్టలోకి దిగేటట్టుగా పేల్చేశాడు ఆయన నోటి నుండి రామ్ రామ్ అనే శ్వాస మాటలు గాలిలో తేలిపోతూ వెళ్ళిపడ్డాయి మరుక్షణం ఆయన శరీరం నేల కొరిగిపోయింది ఆబా వెంటనే ఉరిగిపోతున్న ఆయన తలను తన చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది అయితే ఈ విషయంపై గాడ్సేని అడగగా అక్కడ గాంధీగారితో ఉన్న ఇద్దరు అమ్మాయిలను చూసి మొదట కాస్త కంగారు పడ్డానని తన సోదరుడైన గోపాల్ గాడ్సేతో గాడ్సే తర్వాత చెప్పాడట ఇక అతను అలా ఫైర్ చేసిన తరువాత నేను తుపాకీ గట్టిగా పట్టుకొని చేతిని పైకెత్తి పోలీస్ పోలీస్ అని అరిచాను ఇది ఒక ప్రణాళిక ప్రకారం కావాలనే చేసిన పని అని దీనిని ఒక్కరైనా గుర్తించాలన్నది నా ఉద్దేశం అని గాడ్సే తర్వాత చెప్పాడు ఇక ఇది నేను ఆవేశంలో చేసిన పని కాదని అందరూ ఇది గుర్తించాలన్నది నా తాపత్రయం అని చెప్పాడు నేను అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేసినట్టుగాని లేదా తుపాకీ కింద పడేసినట్టుగాని ఎవ్వరూ అనుకోకూడదు కాని ఇది జరిగిన వెంటనే అక్కడంతా నిశ్శబ్దం ఆవరించింది ఒక నిమిషంపాటు ఎవ్వరూ నా దగ్గరకు కూడా రాలేదు అని చెప్పుకొచ్చాడు ఇక హత్య చేసిన తరువాత గాడ్సే లొంగిపోయాడు కానీ పారిపోయే ప్రయత్నమైతే చేయలేదు పట్టుబడ్డ గాడ్సేని తుగ్లక్రాట్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు అక్కడ సర్దార్ జస్వంత్ సింగ్ అనే పోలీసు అధికారి ప్రాథమిక నివేదికని ఏర్పాటు చేశారు గాడ్సే చెప్పిన వివరాలు సేకరించాక అతన్ని ఇంకా హత్యకు సహకరించిన నారాయణ ఆటేలను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ పదిహేనున ఉరితీశారు గాడ్సే తనని ఉరితీసే ముందు కారణాలను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మే ఐదవ తేదీన పోలీసులకు వివరించాడు ఘాట్సే పోలీసుల విచారణలో గాంధీని మూడు సార్లు కోర్టులో ఒప్పుకున్నాడు అయితే గాంధీ శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి అయితే ఆ నాలుగో బుల్లెట్ ఎవరు కాల్చారనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది ఏమైనా మన జాతి పితను పొట్టన పెట్టుకున్నాడు నాదురామ్ గాడ్సే ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి